తెలంగాణ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ధర్నా నిర్వహించారు. సిపిఎస్ పెన్షన్ స్కీమ్తో నెలకి 1000 రూపాయలు మాత్రమే వస్తున్నాయని, వాటితో ఎలా బ్రతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ వెంటనే సిపిఎస్ను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి పోరాడతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా అమరవీరుల స్థూపం వద్ద అమరులకి నివాళులు అర్పించిన ఉద్యోగులు అక్కడి నుంచి ర్యాలీగా ధర్నా చౌకి చేరుకున్నారు. నల్ల జెండాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎస్ అంతం.
సెప్టెంబర్ 1, 2004న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 653, 654, 655 అనే జీవోలు రిలీజ్ చేసి ఉద్యోగులను అందరినీ కూడా సిపిఎస్లోకి నెట్టడం జరిగింది. తద్వారా కొన్ని వేల కుటుంబాలు కూడా ఈ సిపిఎస్ బారిన పడి ఉద్యోగ విరమణ చెందిన తర్వాత కూడా నయా పైసా రాకుండా ఉద్యోగులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు ఒక రూపాయి రాలేదు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఆల్రెడీ భానుప్రకాష్ అనేటటువంటి కుటుంబానికి, కొల్లంపల్లి నారంపేట విధానటువంటి కుటుంబానికి 110,000 రూపాయలు మేము అందరం కూడా చందాలు వసూలు చేసుకుని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఒక అనాథ శవంకి ఏ విధంగా చందాలు వసూలు చేసి ఇస్తున్నామో ఆ పరిస్థితిలో ఉన్నాం సార్. ఇంకొక ఉద్యోగి కూడా ఛాయ్ కొట్టు పెట్టుకున్నాడు సార్, రిటైర్మెంట్ అయ్యి కూడా కూలీలు పోతున్నారు సార్. అంటే మేమందరం కూడా సార్ ఉద్యోగులమే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులమే కాబట్టి అందరం ఉద్యోగులం కాబట్టి అందరికీ ఒకటే పింఛన్ ఉండాలి. 2004 తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా ఓపీఎస్ అనేటటువంటిది అంటే ఓల్డ్ పింఛన్ స్కీమ్లో ఖచ్చితంగా చేర్చాలి. చేర్చకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాలను కానీ ఇంకా అధికార యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా స్తంభింపజేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా చాలా ఆవేశంగా ఉన్నారు సార్. వాస్తవానికి ఎందుకనంటే కొన్ని లైవ్ కుటుంబాలు ఇప్పుడు మీరు చూసారు సార్, ఆల్రెడీ ఎంతమంది వచ్చినో చనిపోయిన కుటుంబాలు, ఎంతమంది రిటైర్మెంట్ అయిన కుటుంబాలు వచ్చినో సార్, వాళ్ళందరినీ చూసి చెల్లించుకోవాల్సినటువంటి ఆ తరుణం ఉన్నటువంటిది ఇది. ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు చీకటి దినంగా ఖిలాఫత్ దివస్గా ఈరోజు చేసుకొని టీఎస్సిపిఎస్సి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. దానికి అన్ని సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇంకొక విషయం సార్, ఖమ్మం కోసం సార్, మేము సిపిఎస్ ఎంప్లాయర్స్ సార్. మాకు ఓపీఎస్సి అని ధర్మం భిక్ష అడుగుతున్నాం సార్, ధర్మం కోసం చేసిన దీక్ష, ఇది ధర్మదీక్ష సార్. అందుకే సిపిఎస్ ఉద్యోగుల ధర్మదీక్ష సార్ ఇది. కాబట్టి మొత్తం 26 మండలాల్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా ఇక్కడికి రావడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో సార్. ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే సార్, ఇంతకన్నా రాను భవిష్యత్తు కార్యక్రమం చాలా పవర్ఫుల్గా ఉంటుంది సార్. అప్పుడు అందరు కూడా ఈ యొక్క ఆవేశంలో కొట్టుకోపోవచ్చు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం పోరాడి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించి తద్వారా తెలంగాణకు సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఈరోజు ఈ ఉద్యమం మా ఉద్యోగుల కొరకు, మా కుటుంబాల కొరకు తప్పకుండా, ఇది తెలంగాణ ఉద్యమం అంటే పదంత రెట్టింపుగా ఉద్యమం చేసి తప్పకుండా సిపిఎస్ అంతం చేస్తామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో జేఏసీలో అన్ని సంఘాలు అటెండర్ నుంచి ఐఏఎస్ సంఘం వరకు, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ సంఘం వరకు ఈ తెలంగాణ ఉద్యోగులుగా పోలీసు వాళ్ళు చేయలేదని దీంట్లో వాళ్ళకు కూడా అవసరం కాబట్టి అన్ని సంఘాలను ఏకతాటిపై తెచ్చి డెఫినెట్గా సిపిఎస్ అంతమయ్యే వరకు ఎంప్లాయీస్ పోరాడతాం. మాకు అన్ని స్థాయిలో కూడా అందరు సభ్యులు కూడా ఏకాగ్రతంగా ఉన్నారు కాబట్టి ఇది అందరి ఇష్యూ, ఎంప్లాయీస్ ఇష్యూ కాబట్టి దీంట్లో మాకు సాధిస్తామన్న నమ్మకం 100కి 100% ఉంది. దీంట్లో ఎవరు కూడా సిపిఎస్ సభ్యులు ఆందోళన చెందిన అవసరం లేదని తెలియజేసుకుంటాం.